అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు కొంతకాలంగా జనావాసాల బాట పడుతున్నాయి. దీంతో జనపదాలు గుల్లుమంటున్నాయి. తెగించి ఎదురు నిలిచిన, తెలియక ఎదురుపడిన బతుకుపై భరోసా లేనట్టే. దీంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీయాల్సిన స్థితి. ఆహారం కోసమో దాహం కోసమో తెలియదు కాని తమిళనాడులో గజరాజుల కదలికలు భయాందోళనకు కారణమవుతున్నాయి. ఇన్నాళ్లు అడవికే పరిమితమైన ఏనుగులు ఒక్కొక్కటిగా జనావాసాల్లోకి వస్తున్నాయి. రాత్రి అయిందంటే చాలు, ఇండ్లలోకి ప్రవేశిస్తున్నాయి. అంతేకాకుండా ప్రహారీ గోడలు ధ్వంసం చేయటం, చెట్లను విరగ్గొట్టడం వంటి పనులు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా నీలగిరి జిల్లా గూడలూరు బందలూరు ప్రాంతవాసులు ఏనుగుల దాడిని తట్టుకోలేకపోతున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఏనుగులు వారిని భయపెడుతున్నాయి. ఏకంగా ఇళ్లల్లోకి రావడం కలకలం రేపుతోంది. ఏనుగుల భయంతో అటవీ అధికారులకు ఈ ప్రాంతవాసులు ఫిర్యాదు చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు ఏనుగులను తరిమికొట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో ఓ ఇంట్లో ఉండి పర్యవేక్షిస్తున్న అటవీ అధికారులపై ఓ ఏనుగు దాడి చేయబోయింది. దీంతో అటవీ అధికారులు ఇంట్లోకి పరుగులు తీశారు. అకస్మాత్తుగా గోడ దాటి ఇంట్లోకి ప్రవేశించిన ఏనుగును చూసి అటవీ అధికారులు షాక్కు గురయ్యారు. ఈ దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.